వెల్కమ్ టు ఈగల్ హెల్త్. తీపి పదార్థాలను ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి? గులాబ్ జామున్, జిలేబీ, రసగుల్లా ఇలా పేర్లు చెప్తూ ఉంటే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. ఇంట్లో అమ్మ చేసే పాయసం, ఇతరతర స్వీట్స్ కూడా లాగించేస్తూ ఉంటాం. వీటితో పాటు కూల్ డ్రింక్స్, రకరకాల పానీయాలు షరా మామూలే. మీరు అమితంగా స్వీట్స్ ఇష్టపడేవారైతే, తీపి పదార్థాలను తినేవారైతే మీరు ఖచ్చితంగా నేను చెప్పే విషయాన్ని తెలుసుకోక తప్పదు. ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. తీపి పదార్థాలు తినడం మాత్రమే కాదు, షుగర్ని ఎక్కువగా కలిగి ఉండే కూల్ డ్రింక్స్, రకరకాల పండ్లు కూడా మనకు హానికరమే. షుగర్ని ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ ప్రమాదాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పరిశోధనలో రోజువారీ డైట్లో కనీసం 25% క్యాలరీల పరిమితిని కలిగి ఉన్న చక్కెర పదార్థాలను తినేవారని, చక్కెర పదార్థాలను తినని వారిలో పోలిస్తే వీరిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చక్కెర పదార్థాలను మీరు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యానికి హానిని కలిగించడమే కాక అంతకంటే ఎక్కువ హృద్రోగాలు కలగడానికి కారణమవుతుంది. ఇక రెండోది, బాత్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మరొక పరిశోధనలో రోజువారీ ఆహారంలో అధిక మోతాదులో చక్కెరను కలిగిన ఆహారాలను తినడం వల్ల మీ వృద్ధాప్యంలో ఎదురయ్యే చిత్తవైకల్యం అంటే జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రభావితం చేయడంలో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. చక్కెరలో ఉండే ఎంజైమ్స్ మీ మెదడులో అసాధారణమైన స్థాయిలో ప్రోటీన్లను పెంచుతుంది. అలాగే ఇలా అనేక సంవత్సరాలు గడిచేటప్పటికీ మీరు చిత్తవైకల్యం వంటి వ్యాధులకు గురవుతారు. నెక్స్ట్, చక్కెరను ఎక్కువగా కలిగి ఉన్న తీపి పదార్థాలను పిల్లలు బాగా ఇష్టపడతారనే వాస్తవం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ఆహార విషయంలో వాటి వినియోగాన్ని ఆపడానికి ప్రయత్నం చేయలేకపోతే అది మీ పిల్లలను ఊబకాయలుగా మార్చవచ్చు. పిల్లల్లో వచ్చే ఈ ఊబకాయం బాల్య మధుమేహం, గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, నిరాశ వంటి ఇతర ప్రధాన జబ్బులతో సంబంధమును కలిగి ఉంటుంది. రోజు చక్కెర ఆహారాలను తీసుకోవడం వలన మీ ప్రేగులు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. చక్కెరలో కనిపించే ఎంజైమ్లు మీ కొలన్ లైనింగ్లో ఉన్న మంచి బ్యాక్టీరియాలను చంపుతాయి. దీనివల్ల మీకు అసిడిటీ, మలబద్ధకం, కడుపు బరం, అజీర్ణం, ఆకలి మందగించడం వంటి ప్రేగుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల వంటి వాటికి కారణమవుతాయి. ఇక ఆల్కహాల్ వంటి చక్కెర పదార్థాలను వినియోగించడం వల్ల కాలేయానికి హాని కలగవచ్చని అనేక అధ్యయనాలు నిరూపించాయి. జీర్ణ వ్యవస్థలో భాగంగా షుగర్ మొలక్యూల్ను కూడా కాలేయంలోనే ప్రాసెస్ చేయాలి. ఈ షుగర్ మాలిక్యూల్స్ను కాలేయంలో విచ్ఛిన్నం చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకోసమే కాలేయం చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. తద్వారా కాలేయానికి నష్టం వాటిల్లుతోంది. అలాగనే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధులు సంభవించడానికి కూడా కారణమవుతుంది. ఇక నెక్స్ట్, చర్మము ముడతలు పడడం, జుట్టు నెరవడం, జీర్ణక్రియ మందగించడం, బలహీనమైన రోగ నిరోధక శక్తి వ్యవస్థ, అల్సట వంటి సంకేతాలు ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఏమైనప్పటికీ ఒక వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండడంతో పాటు వారు తీసుకునే ఆహారంలో ఎక్కువ చక్కెరను కలిగి ఉన్నట్లయితే వృద్ధాప్య దిశగా మీ శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది ఇలా మిమ్మల్ని అసంతృప్తి పరిచి మీకు అనారోగ్యకరమైనది కూడా మారచ్చు. డల్లాస్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో నిర్వహించిన పరిశోధన అధ్యయనం ప్రకారం చక్కెరను కలిగి ఉన్న ఆహార పదార్థాలను అలాగే కొన్ని రకాలైన క్యాన్సర్లు ప్రత్యక్ష సంబంధంను కలిగి ఉందని కనుగొనబడింది. షుగర్ మాలిక్యూల్స్ అనేవి శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలకు ఆహారంగా మారగలదని ఈ అధ్యయనంలో వెల్లడించింది. అందువల్ల ఈ కణాలు వేగవంతంగా వృద్ధి చెంది పూర్తి స్థాయిలో క్యాన్సర్ కలగడానికి కారణమవుతుంది. నెక్స్ట్, కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో నిర్వహించిన మరొక పరిశోధన ప్రకారం రోజువారీ ఆహారంలో చక్కెర పదార్థాలను తినడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. రక్తంలో చక్కెర అధిక మొత్తంలో ఉండటం వల్ల సెరోటోనిన్, డోపమైన్ వంటి మెదడు రసాయనాల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఇవి మీలో డిప్రెషన్ను, ఆందోళనను కలిగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.